సభాధ్యక్షులు, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన సెక్రటరీ పెద్దలు సరోజన గారు, అదేవిధంగా ఈరోజు ఈ అలుమిని మీటింగ్కి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రివర్గ సభ్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఈ సంస్థకు చైర్మన్ అయిన పెద్దలు డాక్టర్ వివేక్ గారు, అనేక సంవత్సరాలు ఈ సంస్థను నడుపుతూ మరి దిక్సూచిగా నిలబడ్డ గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు వినోద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు సోదరులు విజయ రమారావు గారు, సహచర శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకర్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు సోదరులు నాగరాజ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శంకర్రావు గారు, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సహచర సెక్రటరీ విష్ణు గారు నాథ్తో గారితో పాటు, మరి హైదరాబాద్ డిస్టిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్న మా యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేదికపై ఆసీనులైన మా పెద్దలు, మరి వివేక్ గారి కుటుంబ సభ్యులు గారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలతో పాటు విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారం. పెద్దలు మాకు చాలా ఆప్తులుగా ఉన్న మరి స్వర్గీయులైన వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ మరి వారి గుర్తుకు తీసుకొస్తుంది. వారి చిరకాల వాంఛమైన ఈరోజు విద్యతోనే అన్ని అభివృద్ధి చెందుతాయని వారి ఆలోచన, ఆ ఆలోచన ఆచరణలో పెట్టి ఈరోజు 5000 మంది విద్యార్థిని విద్యార్థులకి, ప్రత్యేకంగా పేద విద్యార్థులు, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలంటే ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ అని ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు పెద్దలు వెంకటస్వామి గారి పెట్టిన ఈ వ్యవస్థలో అనేక మంది చదువుకొని ఉత్తీర్ణులై పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు మరలా తిరిగి 10 మందికి విద్యను అందించే ఒక బాధ్యతల భాగంగా ముందుకొచ్చిన ఈరోజు అలుమిని అసోసియేషన్కు సంబంధించిన మిత్రులకు ఈరోజు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారిని తప్పకుండా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక కార్మిక నాయకుడిగా కార్మికులకే కాదు, పేదవాడికి ఒక కూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దళిత నేత అయినా పేదవాడికి ఒక నీడ ఉండాలని, ఆ రోజు బస్తీలలో ఉంటున్న చాలా మంది పేదవారికి నేను ఉన్నాను, మీరు గుడిసెల్లో ఉన్నా కానీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ వారికి నేను అండగా ఉంటానని అందరికీ కూడా నీడ కల్పించిన మహనీయులు పెద్దలు వెంకటస్వామి గారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈరోజు మేము చెప్పుకోవాలి, సింగరేణి సంస్థ ఆ రోజు బీఏఎఫ్ఆర్కి పోతా ఉన్న సందర్భంలో ఆ రోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు పెద్దలు వెంకటస్వామి గారు బీఏఎఫ్ఆర్ నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉండి వారు బీఏఎఫ్ఆర్లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి స్వయం ప్రతిపత్తి మీద నిలబెట్టే అవకాశం కల్పించి ఈరోజు సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తూ ఉందంటే పెద్దలు వెంకటస్వామి గారి పాత్రను ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎఫ్సీఏ కానీ అక్కడ ఉన్న ఎన్టీపీసీ స్థాపన గురించి కానీ వారు చేసిన కృషి ఈరోజు మనం గుర్తించుకోవాలి. ఈ సందర్భంలో ఈరోజు రాష్ట్ర కార్మిక మంత్రిగా కానీ సివిల్ సప్లైస్ మంత్రిగా కానీ కేంద్రంలో అనేక మరి శాఖలు నిర్వహించిన వారు పెద్దలు వెంకటస్వామి గారు. మరి మా అందరికీ కూడా ఒక దార్శనికుడు, ఒక రాజకీయంలో కూడా ఓపికతో మెలగాలని
ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో నేను యువకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పెట్టినా పలా తిరిగి పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా మనం ముందుకు నడపాలి రాజకీయమని మరి ప్రేమతో అభిమానంతో ముందుకు నడిపించిన వ్యక్తి పెద్దల వెంకటస్వామి గారు. ఈరోజు ఈ వేదిక ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు వినోద్ గారు కానీ పెద్దలు వివేక్ గారు కానీ, మరి పెద్దలు వివేక్ గారు అదేవిధంగా వినోద్ గారు వెంకటస్వామి గారు ఆలోచన కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని సాధించాలని వారి ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఒకటే ప్లాట్ఫామ్ పై మనమందరం కూర్చుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు మరొకసారి విద్యార్థులకు ఎంతో కృషించి పనిచేస్తా ఉన్నా ఇక్కడున్న మేనేజ్మెంట్ వారు ఏ లాభాన్ని ఆశించకుండా విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పియాలి. బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా వారిలాగా వారి పిల్లల్లాగా చదివి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలి, మరి సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష్యం పెట్టుకుని చదవండి. ఇంతకుముందు వారు చెప్పారు ఒక కలను కనండి తప్పకుండా చేరువయ్యే దిశలో మేమున్నామని ఈరోజు ధైర్యం చెప్తా ఉన్న మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.